హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భద్రమారమణ గోవింద గోవింద ప్రహ్లాద వరద గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద పుండరీక వరద గోవింద గోవింద విభీషణ వరద గోవింద 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 స్వామివారి పేరేంటి ఇక్కడ కాశీ విశ్వేశ్వర భగవానికి శ్రీ వీర హనుమానికి పవనసుత వీర హనుమానికి తులసీమాతాకి గోమాతాకి కార్తీక దీపోత్సవంకి శ్రీల ప్రభుపాదికి శ్రీమద్ భగవద్గీతకి శ్రీమద్ భగవద్గీత ప్రచార యాత్రకి రుద్రవరం భక్త బృందకి గోవింద హరే కృష్ణ. ఒక్క నిమిషం నాన్న. అమ్మ మీరు ఇప్పుడు చెప్పారు చూసారా, పిల్లలు బాగా చెప్తున్నారండి. వాస్తవంగా పిల్లలు ఉంటేనే కదా ఇల్లు కానీ గుడి కానీ మరోటి కానీ సందడి ఉండేది కదమ్మా. పిల్లలే అందము, పిల్లలే ఆనందం. కాబట్టి పిల్లల్ని సరిగా పెంచకపోతే వాళ్ళే కూడా ఆటంకం. మొన్న మేము గోవిందపల్లి పోతే 4 ఏళ్ళు కూడా ఉంటాయి ఉండేవాడికి. వాడికి నా సెల్ ఫోన్ కావాలంట, గేమ్ ఆడటానికి చేయంటాడు. నాకే తెలియదు గేమ్స్, నేనే ఆడను, నాకు రాదు, టైం లేదు అనుకోండి, అసలు చెప్తున్నా. అందువల్ల పిల్లలు ఎప్పుడూ శోభాయమానమే. పిల్లలు ఉన్న అందం వేరు, కానీ ఆ పిల్లల్ని ఇలా పెంచితే వాళ్ళు ఇంటికి సమాజానికి దీపాలు అవుతారు, లేకపోతే శాపాలు అవుతారు. మీరు ఎంతో భాగ్యవంతులు, ఆలోచించండి, మీరెంతో భాగ్యవంతులు. ఎందుకు భాగ్యవంతులు అంటే, ఇంతవరకు నేను చాలా ఊళ్ళు వెళ్ళాను. ఇది బహుశా 99 ఈ చుట్టుపక్కల నేను గ్రామం 99 ఊరు. అయితే ఇంత చక్కగా, అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసం మీకున్న సౌకర్యం ఎవరికి ఉందని అనుకోవచ్చు. మీకు ఎంత చక్కని వెసులుబాటు ఉందో, చాలా ప్రశాంత వాతావరణం పట్టణం అయినప్పటికీ కూడా మీరు భాగ్యవంతులు. భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు, భక్తి బాగా చెయ్యొచ్చు, మీరు ముక్తిని ఈ జన్మలోనే పొందొచ్చు. కానీ మనకి ముక్తి భక్తి అంటే అబ్బా ఇంకా టైం ఉందిలే అనేటువంటి దౌర్భాగ్యకరమైన ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ వాస్తవానికి కొంచెం ఆలోచించండి, ఎప్పుడూ మనకి టైం లేదు. ఎందువలన, ఇవాళే ఆఖరి రోజు కావచ్చు, ఇవాళే ఆఖరి రోజు కావచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నాన్న, అమ్మాయి ఏం పేర? అర్చిత. ఏం చదువుతావు? సరే సార్ నుంచో. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 19/12/2005. అంటే 19వ తారీఖు 2/5/2005. 12/2/2005. డేట్ 19. ఓకే, రైట్. 19వ తారీఖు 12/2/2005. ఓకేనా? ఆ డేట్ చెప్పింది. ఎన్నింటి పుట్టావు? అమ్మ ఇక్కడే ఉందిగా, మరి ఇంకేమి, మనకేం బయలుదే. అమ్మ ఉన్నవాడు అదృష్టవంతుడు, ఎవరు లేపైనా పర్లేదు. పొద్దున పుట్టింది, రైట్. ఎన్నింటి? 6:30, 7. రైట్, మంచి టైం. మరి ఏ ఊళ్ళో పుట్టింది? వెళ్తుంది అమ్మ వాళ్ళు ఇల్లు, రైట్, అమ్మమ్మ గారి, అంతే, రైట్. మరి ఇప్పుడు ఆవిడ పుట్టిన టైం చెప్పింది, పుట్టిన ప్లేస్ చెప్పింది. ఇక్కడ నుంచో నాన్న, అర్థం కదండి, అక్కడ నుంచి ఉంది. అంటే మీరు పుట్టిన టైం చెప్పింది, పుట్టిన డేట్ చెప్పింది, పుట్టిన ఊరు, ఊరు టైము, డేట్, ఊరు, ఊరు. ఇప్పుడు ఇదే ప్రశ్న నేను కూడా అడగచ్చు. చాలామంది తెలియచ్చు, బాగా పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు ఆ డేట్ ఆఫ్ బర్త్లు, టైంలు. ఈ కాలం వాళ్ళకైతే చెప్పచ్చు కదా. ఇప్పుడు ఇదే ప్రశ్న రివర్స్లో అడిగితే ఏం చెప్పుద్ది హర్షిత? హర్షితే కాదు, మీరైనా నేనైనా రివర్స్లో అడగాలంటే ఏం చేయాలి? అర్థమైందమ్మా ఏమంటే? అర్థమైందా పుల్లయ్య గారు? అర్థమైందా?
వివక్షలో ఎలా అడిగితే బాగుండదు, కానీ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఎప్పుడు పోతావు, ఎన్నింటికి పోతావు, దేవుళ్ళు పోతావు, ఇదే రివర్స్. ఆలోచించాను, ఒకసారి ఆలోచించాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, కూర్చోనన్న బాగా కూర్చోదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన చేతుల్లో లేదు, బాగా చెప్పుకోండి, మన చేతుల్లో లేదు అని చెప్పరాను. ఇప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, టైం తెలుసు, ప్లేస్ తెలుసు, కానీ డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ ప్లేసు, డేట్ ఆఫ్ టైం మనకు తెలియదు, కానీ కన్ఫర్మ్ నీ తెలియదు అంతే. ఇప్పుడు మెడిసిన్ ఉంది కదా, దాని మీద రాస్తారు ఎంఎఫ్డి అంటే దాని కిందే ఉంటుంది ఇంకోటి ఏంటి అంటే, ఆలోచించండి. మన అందరి ఇళ్లలో ఉంటాయి కదా మందులు, మందుల మీద రాసి ఉండరు కదా. అంటే మందు తయారు చేసిన వాడికి తెలుసు, ఏం తెలుసు, అది ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు పోతుందో. మరి ఇది కూడా తయారు చేసిన వాడు ఎవరు, ఈ శరీరం ఇది ఇచ్చిన వాడు ఆయన, కాబట్టి నీకు తెలుసు, మ్యానుఫ్యాక్చరర్ తెలుసు కదా, ఆయన మ్యానుఫ్యాక్చరర్ కదా, మనకి తెలియదు ఆయనకి తెలుసు. కాబట్టి ఇవాళ రాత్రి పిల్లలు అల్లరి చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, దీపం నిండా నూనె పోసి నెత్తి మీద పెట్టండి అంతే, కదలకుండా కూర్చున్నాడు విన్నాం, లేకపోతే ఫన్నం, ఐ విల్ టేక్ గన్నం, ఓకే డన్. మరి మాట్లాడుకో, ఎవరికి నెత్తి మీద దీపం కావాలంటే వాళ్ళు అల్లరి చేయండి, ఇంకా అంతే. పిల్లలు కదండి బంగారు కొండలు, బంగారు కొండలు అప్పుడు బండ కొండలు అంతే కదండి, రైట్. నడువు నిలబెట్టండి ముసలోళ్ళ పిల్లలు, మీరు నడువు నిలబెట్టండి, అంతా 90 ఏళ్ళు వచ్చినట్టు ఇట్లా కూర్చున్నది. అందుకే ఏదో సినిమా పాట ఉంది కదూ, కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులని, ఏందది, నడువు నిలబెట్టాలి. నడువు నిలబెడితే మన ఆలోచనలు కూడా నిలబడతాయి. ఇంకెప్పుడు ఏందది చండాలంగా కలియుగంలే, మరి తిట్టానంటే మీరు అనుకోకండి, మీరు బాగుండాలని చెప్పాల్సి వస్తుంది అమ్మా. అందుకని ఎప్పుడు బాగా గమనించండి, కొంచెం ఆలోచించండి. భగవద్గీతలో చెప్తాడు ఏమని, సమం కాయం, సమం కాయం అంటే కాయం అంటే చేరడం, సమం ఒకలా ఉండాలి. నా సాగ్రే, మన దృష్టి ధ్యానం చేసేప్పుడు ఎక్కడ ఉండాలి, దేనికోసం, మనం భగవంతుడితో కలిసి ఇక్కడే ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడే భగవంతుని పట్టుకోగలిగితే తిరిగి మళ్ళీ ఈ శరీరం వదిలేక అక్కడికి వెళ్ళిపోగలుగుతాం. అంటే మీకు ఇంకా బాగా చెప్పాలంటే, ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, జనరల్ బోగీలో ఢిల్లీ వెళ్ళాలంటే అంత కష్టం అండి, రోజున్నర ప్రయాణం కష్టమా కదా. అందుకు ఏం చేయాలి, ముందుగా ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలా వద్దా, ఆడికి వెళ్ళిపోయి టికెట్ రిజర్వేషన్ అంటే దొరకదు, జనరల్ అంటే చచ్చిపోతాం, ఆడికి బీడీలు కాల్చేవాడు, సుట్టలు కాల్చేవాడు, కంపు నాశనం అయిపోతాం. రిజర్వేషన్ చేసుకోవాలి కదా, దేనికి రిజర్వేషన్, మన మంచి కోసం, మనం సుఖంగా వెళ్ళడం కోసం. అందుకని మనం ఖచ్చితంగా ప్రయాణం అయితే చేయాలి కదా, ఏ ప్రయాణం, మీకు అర్థమైంది కదమ్మా, మళ్ళీ అది చెప్తారు, నేను అడిగిన దాని భావం అర్థమైంది కదా, ఏమండి లాస్ట్ ప్రయాణం అమ్మ, అర్థమైంది కదా లాస్ట్ ప్రయాణం ఏంటి, నువ్వు సినిమాకి వెళ్ళు, అర్థం వెళ్ళింది మీకు, వెళ్ళింది లేమ్మా నాకు తెలుసు అమ్మా, వినండి, మనం మీరు సినిమాకి వెళ్ళండి, పక్కింటికి వెళ్ళండి, పక్క దేశానికి వెళ్ళండి, ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళు, చివరికి ఒక చోటుకి వెళ్ళాలి, శ్మశానం, శివుడు ఉండే ప్లేస్ ఏది, శ్మశానం. శివుడికి ఒక పేరేంటి, భూతనాథుడు. మనమంతా ఎవరం, భూతాలం. ఆయనకు ఒక పేరేంటి, పశుపతి. మనం ఎవరం, పశువులం. అంటే పశువులు అంటే మీరు అది కదండి మనం అంటారేంటి, భూతాలంటే అయ్యి కదండి మమ్మల్ని అంటారేంటి అనకండి. భూతము అంటే ఇక్కడ జీవి అని అర్థం. మనం పశువులం, ఎందుకు పశువులం, మన ఇంద్రియాలు మన అదుపులో పెట్టుకో. మన కోపం వచ్చిందనుకోండి అత్తగారిని అనేస్తాం, మామగారిని అనేస్తాం, ఎవరినైనా ఏదో ఒకటి అనేస్తాం, ఎందువలన మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి కాబట్టి. మన కోపం కానీ మన ప్రేమ కానీ బద్దలుగొట్టిన శేషాలాగా అయిపోతుంది, ఎందువల్లంటే ఇంద్రియాలు అదుపులో ఉండక. అందుకని ఈ ఇంద్రియాలని పశువుకి తాడు కడితే కంట్రోల్లో ఉన్నట్టు ఈ ఇంద్రియాలను తీసుకెళ్ళి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాలి. నువ్వు